హాయ్, వెల్కమ్ టు విలేజ్ సిరీ కుకింగ్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ సాంబార్ చేశాను, చాలా బాగుంటుంది. మన పెళ్ళిళ్ళలో, ఫంక్షన్లలో, ప్రతి దాంట్లో కూడా ఈ విధంగా చేస్తారు, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇంట్లోనే సూపర్ టేస్టీతో సాంబార్ తయారు చేసుకోవచ్చు. చాలా సింపుల్గా, ఈజీగా, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏ విధంగా చేయాలన్నది ప్రతి ఒక్కటి కూడా పక్కా కొలతలతో వివరంగా చూపించబడింది. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. చూడండి, మనం వేసిన ఎర్రగడ్డలు కానీ ఉల్లిగడ్డలు కానీ ఎలా ఉడికాయో, మునక్కాయలు ఎలా ఉడికాయో, కూర ఎలా ఉన్నది అంటే పులుసు ఎలా ఉన్నది, ప్రతి ఒక్కటి కూడా మీరు క్షుణ్ణంగా గమనించండి, అర్థమవుతుంది. ఓకేనా? కానీ చాలా రుచిగా ఉంటుంది ఇది ఈ టైప్లో చేస్తే. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. పెళ్ళిళ్ళలో, ఫంక్షన్లలో మనము పోయి తింటున్నప్పుడు ఎంత రుచి అనిపిస్తుంది, ఇది అంతకంటే బెస్ట్ అయిన రుచితో ఇప్పుడు మన ఇంట్లోనే సొంతంగా తయారు చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. నేను స్వయంగా పండించే వాటితోనే ఎక్కువ శాతం నేను చూపిస్తూ ఉంటాను. ఈ మునక్కాయలు కూడా నేను స్వయంగా నా తోటలో పండించినే. నేను ఇంటి చుట్టూరు కూడా ఇలాంటివన్నీ ప్రతి ఒక్కటికి, కూరగాయలే కానీ, మునక్కాయలే కానీ, ఆకులే కానీ, ఇలాంటివన్నీ కూడా ఎక్కువ శాతం పండించుకుంటూనే ఉంటాను. ఎలాంటి మందులు ఏమీ లేకుండా ఓన్లీ ఈ ఎరువులతోనే మాత్రమే, అంటే పేడ ఇలాంటి వాటితో మాత్రమే ఎక్కువ శాతం పండిస్తాను. చాలా మంచి రుచిగా ఉంటాయి అన్నట్టు. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా వీలైనంత వరకు పండించే చేసుకోండి. సూపర్ రుచి వస్తుంది, మంచి హెల్దీ కూడా. ఓకేనా? చూడండి, మునక్కాయలు మంచి లేతాయి. లేత లేత మునక్కాయలని తింటుంటే ఎలా ఉంటుందంటే అంత మంచి రుచిగా ఉంటుంది. ఇవి కట్ చేసేది కూడా ఎందుకు చూపిస్తున్నా అంటే, ఈ టైప్లో పీసు లైట్గా మనం తీసుకోవాలి. లైట్గా అలా కట్ చేసి ఈ టైప్లో వంచి నార తీస్తే అప్పుడు సింపుల్గా వచ్చేస్తుంది. అంటే కొత్త వాళ్ళకి అర్థం కాదు కాబట్టి నేను వివరంగా చెప్తున్నాను, తెలిసిన వాళ్ళైతేనేమో ఏమీ అనుకోవద్దు, ఎంజాయ్ చేయండి. ఈ టైప్లో తీసుకుంటే ఏంటంటే నార సింపుల్గా వచ్చేస్తుంది. ఓకేనా? ఆ టైప్లో అన్నింటినీ కట్ చేసి ఒక ప్లేట్లో వేసేసుకుందామా? చూడండి, మనం 1 ఇంచి లేదా 2 ఇంచులు ముక్కలు ఈ టైప్లో కట్ చేసుకోవచ్చు, మన తినడానికి అనుగుణంగా ఉండే విధంగా. ఓకేనా? ఇప్పుడు వాటిని పక్కన పెట్టేసి ఒక నిమ్మకాయ సైజ్ చింతపండు తీసుకునేసి ఒక బౌల్లో ఈ విధంగా విడదీసి వేసుకుందాం. విడదీసి వేస్తే ఏంటంటే తొందరగా నాంతదనే అర్థం. ఓకేనా? ఇప్పుడు నీళ్ళు పోసేసి దీన్ని ఒక 10 నిమిషాల సేపు పక్కన పెట్టేద్దాం, మంచిగా నాంతది. ఇప్పుడు పక్కన పెట్టేసి ఇప్పుడు మళ్ళా వేరొక ఒక బౌల్లో 250 గ్రాములు అంటే 1 పావు కిలో కందిపప్పు, అది నెంబర్ 1 క్వాలిటీ తీసుకోండి, మంచి రుచి వస్తుంది. ఓకేనా? ఇందులో కూడా 2-3 రకాలు ఉంటాయి కదా, మంచి పప్పు తీసుకోండి, సూపర్ రుచి వస్తుంది, మంచి హెల్దీ కూడా. దీన్ని కూడా ఏంటంటే నీళ్లు పోసేసి 2-3 సార్లు మనం బాగా కడుక్కోవాలి. కడిగితే ఏంటంటే వాళ్ళు ఈ స్టోర్ చేసేటప్పుడు దీని మీద ఒక పౌడర్ టైపు, ఆయిల్ టైపు చల్లుతారు అన్నట్టు, పప్పు చెడిపోకుండా ఉండటానికి. అదంతా పోవడానికి గురించి మనం 2-3 సార్లు కడుక్కోవాలి. ఓకేనా? ఇప్పుడు నీళ్ళు పోసేసి దీన్ని కాసేపు నానబెట్టేసుకునేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకుందాం. దాంట్లో 1 స్పూను ఆయిల్ వేసి దాన్ని కాస్త వేడెక్కనిచ్చి 1 స్పూను శనగపప్పు, 1 స్పూను గుండు మినప్పప్పు, 1 స్పూను ధనియాలు, 1 స్పూను మిరియాలు, 1/2 స్పూను మెంతులు ఇవి వేసి కాస్త అలా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఎండి కొబ్బరి కొద్దిగా వేసి, జీలకర్ర కూడా కాస్త అలా వేసి వీటిని కాస్త వేగనివ్వాలి. వీటిల్లో కొద్దిగా, అంటే కొన్ని ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, మంచి స్మెల్ వచ్చే చూసి వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి ఈ టైప్లో వేగనిచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి తీసి దీన్ని కాస్త చల్లారనివ్వాలి. దించిన తర్వాత, చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసి మనకి నీళ్ళు ఎట్లంటే ఆప్షనల్, అది చూసుకుంటూ మనం మనకి ఏ విధంగా పేస్ట్ కావాలో ఆ టైప్లో నీళ్లు చూసుకుంటూ పోసుకునేసి ఈ టైప్లో మనం పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకునేసి ఇందాక మనం కడిగి నానబెట్టుకున్న కందిపప్పుని ఆ ప్రెషర్ కుక్కర్లో వేసేసి దాంట్లో చిటికెడు పసుపు వేసుకునేసి కొద్దిగా నూనె వేసి నీళ్లు పోసుకుందాం. ఆ నూనె కూడా ఎందుకంటే పొంగు ఎక్కువ శాతం రాకుండా ఉండటానికి ఆ నూనె కొద్ది వేసి ఇప్పుడు విజిల్ వచ్చే విధంగా మనం కుక్కర్కి మూత పెట్టేసుకునేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టేద్దాం. ఇప్పుడు ఇందులో మనం వేసిన పప్పుకి 3-4 విజిల్లు వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి అందులో ఉన్న ఎయిర్ మొత్తం తీసేయాలి, గాలి మొత్తం
తీసేసిన తర్వాత ఇప్పుడు మూత ఓపెన్ చేసేసి ఒకసారి చూద్దాం. చూడండి, సూపర్గా ఉడికిపోయింది. మరీ మెత్తగా కాకుండా, మరీ గట్టిగా కాకుండా ఒక సైజులో ఉండాలి. అప్పుడు మనం ఏం చేద్దాం, ఒక ముద్దగం లాంటిది తీసుకునేసి దాన్ని కాస్త అలా ఎనుపుకోలేము, అంటే మరీ మెత్తగా గుజ్జు చేయకూడదు. ఓకేనా? ఈ టైప్లో ఎనిపిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మరొక గిన్నె పెట్టి దాంట్లో ఒక 2 గంటల నూనె వేసి అది కాగినాక మునక్కాయలలో వేసి ఇట్ని కాస్తలు అనేసి ఇప్పుడు ఎర్రగడ్డలు ఒక 8 నుంచి 9 గడ్డలు, చిన్న గడ్డలు తీసుకున్నాను లేసి, పచ్చిమిరపకాయలు ఒక 4 చీల్చి వేసి ఒక స్పూను సాల్ట్ వేసి కొద్దిగా నీళ్ళు పోద్దాం. ఎందుకంటే ఇవి కాసేపు అలా ఉడకాలి. ఇప్పుడు కాసేపు అంటే ఈ నూనె నీళ్ళల్లో ఇది కాసేపు డమ్ అణిగితే ఈ మునక్కాయల లోపల ఉన్న పచ్చి మొత్తం పోసి సూపర్గా టేస్ట్ వస్తాయి అన్నట్టు. ఓకేనా? ఇప్పుడు చూడండి, మునక్కాయ కొడుక ఇప్పుడే చూడండి ఉడికుంటుంది కొద్దిగా. ఓకేనా? ఆ టైప్లో, ఈ టైప్లో వచ్చిన తర్వాత ఇప్పుడు టమోటాలను ఒక 3 కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి అందులో వేసేసి కాస్త అలా కలిపి ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ పేస్ట్ని ఇందులో వేసేసి మళ్ళా అదే మిక్సీ జార్లో ఇంకాసిన్ని నీళ్లు పోసి బాగా తొలిపి అందులో వేసేసుకున్నాం. వేసి ఇప్పుడు కాస్త అలా కలుపుకునేసి స్పైసీ ఎంత అవసరమో అంత కారాన్ని దాంట్లో చల్లుకునేసి ఇప్పుడు కాస్త కలుపుకుందాం. కలిపేసి మూత పెట్టి కాసేపు అలా ఉడకనివ్వాలి ఒక 2-3 నిమిషాలు. ఈలోపు చింతపండు పులుసు రెడీ చేసి పెట్టుకుందాం. ఓకేనా? చూడండి, ఈ టైప్లో ఉడికిన తర్వాత ఒక్కసారి అడుగు పట్టకుండా అలా కలబెట్టుకునేసి ఇప్పుడు చింతపండు పులుసుని ఒక జాలి సహాయంతో దాంట్లో పోసేసుకుందాం. పోసుకున్నాక ఇప్పుడు కాస్త అలా నేసుకునేసి ఇప్పుడు ఇందులో ఏంటంటే తొలకలు కానీ పీసులు కానీ ఏమీ రావు జాలి పెడితే. ఇప్పుడు మూత పెట్టి కాసేపు అలా ఉడకనివ్వాలి. చూడండి, ఈ టైప్లో ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక ప్రెషర్ కుక్కర్లో ఉడకబెట్టుకున్న పప్పుని ఇందులో వేసేసుకుందాం. పూర్తిగా వేసినాక అదే కుక్కర్లో కాసిన నీళ్లు తొలిపి అందులో పోసేసుకునేసి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. ఓకేనా? సాల్ట్ వేసాక కొద్దిగా బెల్లం పడితే దానికి సూపర్ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు కాస్త అలా కలబెట్టి ఒక 6-8 నిమిషాల సేపు ఉడకనివ్వాలి. ఈలోపు మసాలా కోసం బాణి పెట్టి కొద్దిగా నూనె వేసి దాంట్లో తాలింపు గింజలు, వెల్లుల్లి రెమ్మల్ని నలిపి వేస్తే దాంట్లో ఒక సారం వస్తుంది. ఎండుమిరపకాయలు ఒక 4 వేసి ఇంగవ పడితే సాంబార్కి టేస్ట్ ఏమన్నా ఉంటుంది తెలుసా? ఇప్పుడు మీద గురించి కరివేపాకాల వేసి చిటపట్లాడనిచ్చి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి తీసేసి మనం ఏదైతే సాంబార్ దబరు ఉందో దాంట్లో దీన్ని వేసేద్దాం ఆ సాంబార్ గిన్నెలో. ఓకేనా? ఆ కూరలో వేసినాక వెంటనే మూత పెట్టాలి. అప్పుడు ఏంటంటే మనం వేసిన తాలింపు ఆ వాసన అన్నది బయటకు వెళ్లకుండా కూరలోనే ఇమిడి సూపర్ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మీద గురించి కొత్తిమీర చల్లుకునేసి ఒకసారి చూద్దాం మనకు పులుసు ఎంత అవసరము. ఓకేనా? ఇప్పుడు మనకన్నీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినాక స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా భోజనానికి రెడీ అవ్వడమే. సూపర్ టేస్టీగా ఉంటుంది ఇది. పక్కా కొలతలతో ప్రతి ఒక్కరూ ఎవరైనా సరే, కొత్త వాళ్ళైనా సరే ఈజీగా చేసుకోవచ్చు ఇది. దీని వివరాలు ప్రతి ఒక్కరు ఒక్కటి కూడా నేను డిస్క్రిప్షన్లో రాసే ఉంచుతాను. ఏది ఎంత వేయాలి, ఏది ఎంత వాడాను అన్నది ప్రతి ఒక్కటి కూడా చూడండి, చూసి చేసుకోండి. సూపర్గా ఉంటుంది.